హలో ఆల్, వెల్కమ్ టు గుండమ్మ కథలు. ఈరోజు ఇంకో కొత్త మూవీ రివ్యూతో మీ ముందుకొచ్చాను. ఉమామహేశ్వర ఉగ్రరూపస్య. ఈ మూవీ ఎట్టకేలకు నెట్ఫ్లిక్స్లో రిలీజ్ చేశారు. చాలా రోజుల నుంచి ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందని వెయిట్ చేశాను ఈ మూవీ గురించి. ఈ మూవీ మలయాళంలో సూపర్ హిట్ అయిన మహేష్ ఇంత ప్రతీకారంకి రీమేక్. సత్యదేవ్ ప్రధాన పాత్రలో నటించగా హరిచందన, రూప, నరేష్, సుహాస్ నటించిన ఈ మూవీ ఎలా ఉందో చూద్దాం. అండ్ ఈ మూవీని డైరెక్ట్ చేసింది ఎవరో కాదండి, కేర్ ఆఫ్ కంచరపాల మూవీ తీసిన వెంకటేష్ మహాగారు. మహేష్కి అరకులో ఒక స్టూడియో ఉంటుంది. మహేష్ తండ్రి కూడా ఒక ఫోటోగ్రాఫర్. హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తూ వెడ్డింగ్ ఫొటోస్, పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్, అంత్యక్రియల ఫోటోగ్రఫీ చేస్తుంటాడు మహేష్. చిన్నప్పటి నుండి ఎవరితో గొడవపడడు, అండ్ గొడవలంటే అస్సలు ఇష్టం ఉండదు మహేష్కి. చిన్ననాటి క్లాస్మేట్ అయిన స్వాతితో లవ్లో ఉంటాడు. కొన్ని కారణాల వల్ల స్వాతి అతన్ని వదిలేసి వేరొకరిని పెళ్లి చేసుకుని దూరం అవుతుంది. ఒకరోజు అనుకోని కారణాల వల్ల మహేష్కి జోగి అనే వ్యక్తితో గొడవ అవుతుంది. ఇద్దరూ కొట్టుకుంటారు. కానీ జోగి మహేష్ని తన ఊరి ప్రజల ముందే అవమానిస్తాడు. అలా అవమానపడ్డ మహేష్ ఎలాగైనా ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటాడు. ఇదే సమయంలో మహేష్ జ్యోతితో ప్రేమలో పడతాడు. జ్యోతి ఎవరో కాదండి, జోగి సిస్టర్. మహేష్ ప్రతీకారం తీర్చుకుంటాడా, ఒక మంచి ఫోటోగ్రాఫర్గా మారుతాడా, ఆయన జ్యోతి ప్రేమను దక్కించుకుంటాడా అనేది మిగతా కథ. ఈ చిత్రం సాధారణ రివెంజ్ థ్రిల్లర్ అయితే కాదు. ఈ మూవీని తెలుగు నేటివిటీకి దగ్గరగా బాగానే తీశారు. సత్యదేవ్ నటుడిగా మంచి మార్క్స్ కొట్టేశాడు. కానీ ఫహద్ ఫజిల్ని మాత్రం రిప్లేస్ చేయలేకపోయాడు. అతని నటన సహజంగా సన్నివేశాలకు తగ్గట్టుగా అయితే ఉన్నాయి. యువ నటుడు సుహాస్ నటన ఈ చిత్రానికి మరో ప్లస్ పాయింట్ అని చెప్పాలి. మంచి టైమింగ్ కామెడీతో అలరించాడు. ఇక హీరోయిన్ రూప పర్వాలేదనిపించారు. సీనియర్ నటుడు నరేష్ పాత్ర కూడా ఈ మూవీకి హైలైట్. కానీ ఈ మూవీ చాలా స్లోగా ఉంటుంది. మీకు డాక్యుమెంటరీస్ ఆర్ స్లో నరేషన్ మూవీస్ ఇంట్రెస్ట్ ఉంటే ఈ మూవీ చూడండి. మూవీలో స్లాంగ్ అంతగా బాలేదు. కొంచెం బెటర్గా రాసుకోవాల్సింది డైలాగ్స్. ఒకటి మాత్రం నిజం, మలయాళం మూవీని మక్కీకి మక్కీగా దింపేశారు. ఆ బాడీ లాంగ్వేజ్ అండ్ క్యారెక్టరైజేషన్ అంతా సేమ్ టు సేమ్ ఉంటాయి. మన నేటివిటీకి తగ్గట్టుగా కొన్ని చేంజెస్ చేయాల్సిందేమో అనిపించింది. ఎడిటింగ్ కూడా మూవీకి మైనస్ పాయింట్. కొన్ని అనవసరమైన సీన్స్ ఎక్కువైపోయాయి. ఈ మూవీకి మ్యూజిక్ పర్వాలేదనిపించింది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగుంది. అండ్ కామెడీ విషయానికి వస్తే అవే జబర్దస్త్లో జోక్స్ వాడేస్తున్నారు. కొంచెం కొత్తగా ట్రై చేయాల్సింది. అండ్ స్క్రీన్ ప్లే కొంచెం ఆకట్టుకునేలా రాసుకోవాల్సింది. సెకండ్ హాఫ్ మరీ ల్యాగ్ చేశారు. కొంచెం మూవీ టైం తగ్గించి ఎడిట్ చేసినా బాగుండేది. కేర్ ఆఫ్ కంచరపాలెం సినిమాతో పోల్చి ఈ మూవీని మాత్రం చూడకండి. ఉమామహేశ్వర ఉగ్రరూపస్య చాలా వరకు విలేజ్ పీపుల్కి కనెక్ట్ అవుతుంది. ఆకట్టుకునే పాత్రలు, సత్యదేవ్ నటనతో ఫస్ట్ హాఫ్ పర్వాలేదనిపిస్తుంది. సెకండ్ హాఫ్ చాలా నెమ్మదిగా సాగుతుంది. పైగా ఈ లాక్డౌన్ పుణ్యమా అని చాలా వరకు అందరూ మహేష్ ఇంత ప్రతీకారం మూవీ చూడడం వల్ల ఈ మూవీ పెద్దగా ఆకట్టుకోదు. మీరు గనక మహేష్ ఇంత ప్రతీకారం మూవీ చూడకపోతే ఈ విలేజ్ రివెంజ్ డ్రామా కొంతమంది ప్రేక్షకులకు నచ్చవచ్చు. సో ఓవరాల్గా ఈ మూవీ పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఒక విధంగా చెప్పాలంటే ఈ మూవీని డబ్ చేసినా అయిపోయేదేమో. ఫైనల్గా స్లో నరేషన్ అండ్ డాక్యుమెంటరీ టైప్ ఆఫ్ మూవీస్ ఇష్టం ఉన్న వాళ్ళు ఈ మూవీని ఒకసారి వాచ్ చేయవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఫర్ మోర్ మూవీ రివ్యూస్ స్టే ట్యూన్ టు గుండమ్మ కథలు. థ్యాంక్ యూ.